చిలుకలూరు బేట శుభ ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది. అండ్ నువ్వు అర్జెంట్ గా స్టేజ్ ఖాళీ చేసి వెళ్ళిపోవా. ఎందుకు వై ప్లీజ్? ఎందుకు చెప్పు వెళ్ళిపో. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ చాలా మంది రాబోతున్నారు ఈ స్టేజ్ పైకి. బాలకృష్ణ గారు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్. సో ఇలా వీళ్ళందరి డేట్లు ఒక సినిమాలో సెట్ చేయడానికి చాలా కష్టమేమో గానీ చిలకలూరు పేట కోసం అందరూ కలిసి వచ్చేస్తున్నారు. సరే, దానికి నన్ను ఎందుకు వెళ్ళిపోమను? అంటే నువ్వు వెళ్ళిపోతే నేను వాళ్ళని గ్రాండ్ గా వెల్కమ్ చేసి ప్లీజ్. నేను వెళ్ళిపోతే నువ్వు వచ్చినాడు మన ఇద్దరు ప్లేస్ లో వాళ్ళందరినీ వెల్కమ్ చెప్పడానికి ఇంకో ఇద్దరు ఉన్నారు. మన ఇద్దరం వెళ్ళిపోగానే వాళ్ళిద్దరు వచ్చి ఆ సెలబ్రిటీస్ అందరినీ ఈ స్టేజ్ మీద తీసుకొస్తారు. మామూలుగా పాటల్లో జుగల్బందీ చూస్తాం మనం, వన్ ఆన్ వన్ జరుగుతూ ఉంటుంది జుగల్బందీ. ఈసారి వీళ్ళు మిమిక్రీలో జుగల్బందీ చేయడానికి ఇద్దరు తడాకా ఉన్న అద్భుతమైన ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు. అండ్ దే ఆర్ షరీఫ్ అండ్ శాంత కుమార్. లెట్స్ వెల్కమ్ దెం. రే, ఎక్కడికి వెళ్తారో అంత సీరియస్ గా వెళ్ళిపోతున్నావు? అరే, నన్ను ఈటీవీ వాళ్ళు 20 ఇయర్స్ ప్రోగ్రామ్ పిలిచారు, అందుకే వెళ్తున్నా. 20 ఇయర్స్ ప్రోగ్రామ్కి నిన్ను పిలిచారా? అవును. నన్ను పిలిచారు అంటే వాళ్ళు మినిమం 20 ఇయర్స్ ఉన్న నాలుగుంటాను అయితే పిలుస్తా అన్నారు. మరి నిన్ను పిలిచారా అంటే ఈటీవీ పెట్టినప్పుడు 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే నిన్నే పిలవాలి. చెప్పింది ఏజ్ గురించి కాదు, ఎక్స్పీరియన్స్ గురించి. 20 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. ఈటీవీ 20కి వెళ్ళడానికి ఏజ్ ఒక్కటే కాదు, ఎక్స్పీరియన్స్ ఒకటే కాదు రా, టాలెంట్ ఇంపార్టెంట్. అందుకే నాలాంటి యూత్ ని పిలిచారు తెలుసా? నీకు తెలుసో తెలియదో, ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఆల్సో యూత్. నెరిసిపోయిన ఎంట్రికలు పందిలాంటి పర్సనాలిటీ వేసుకుని నువ్వు యూత్ ఏంట్రా? హలో, చిన్నప్పుడే వెంట్రుకలు నెరిస్తే దాన్ని ఏమంటారు? బాల నెరుపు. ఇది బాల బలుపు. అన్న ఎన్టీ రామారావు గారి వాయిస్ తో స్టార్ట్ చేయబోతున్నాను దానవీర సూర్యకర్ణ సినిమా నుండి. ఆగాగు ఆచార్య దేవ, ఏమంటివి ఏమంటివి? జాతి రేపు మన సూత సూతను కింది నువ్వు అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట, ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజం జనన పెట్టిది, అతిగుప్త సక్రమైన నీ సంభవం పెట్టిది, మట్టికుండలో పుట్టినవి కదా, నీది కొనుము. అంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధులని శాంతరవుడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భంలో జనించలేదా? ఆయనదే కులం. మా చే చెప్పింది వామయ్యా, మా వంశానికి మూల ప్రశ్న వస్తుడు దేవవశ కోరసి పుత్రుడు కాడా? ఆతర పంచభయానికి కన్నీరు అనుతెంది శక్తిని, ఆ శక్తి చెన్నారంగిది పరాశరుని, ఆ పరాశరుని పల్లె పెడుచున్న మచ్చకెందు మా తాత వ్యాసుని కనలేదా? ఇలా ఎన్టీ రామారావు గారు. సో రామారావు గారు వాయిస్ విన్నారు, ఇప్పుడు బాలకృష్ణ గారు వాయిస్ వినిపోతున్నారు. ఓకే, సింహ మూవీ నుంచి బాలకృష్ణ గారు ఎలాగండి? చూడు ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలని ట్రయల్ చేయొద్దు, తట్టుకోలేవు, మాడిపోతావు. నేను మాట్లాడేటప్పుడు మైక్ మాత్రమే పనిచేయాలి, డీజే పనిచేయకూడదు. అర్థమైందా? యమదొంగ జూనియర్ ఎన్టీఆర్ మీకోసం. యమా, ఏమంటవే ఏమంటవే? మానవ జాతి నీచమా, వైతన్న వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలబెట్టి ప్రతిప్రాణం దక్కించుకున్న నారీమణి సావిత్రి దేవి జాతి. మానవ జాతి తన తపశక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరిగిరెట్టించిన పసివాడు మార్కండేయుని దేవి జాతి. మా నవజాతి స్వర్ణ మణిమే రత్న ఖచ్చితానికి తమ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మలయమైన రౌరవమున సర్వదా సత్తద సత్తద శాస్త్రద పుల్ల మత జాతి కుపమ్మను సమలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించద. ఎనీ డౌట్స్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ వినిపోతున్నారు. ఆ చూడపా సిద్ధపా, నేను సింహాలు అంటుని అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అదొకటే తేడా. మిగిలినంత సేమ్ టు సేమ్, ఏదన్నా లాస్ట్ పంచ్ మందైతే అందులో ఉండే కిక్కే వేరప్ప. అలాగే గోన గన్నారెడ్డి గారు రుద్రమదేవి చిత్రం నుంచి అల్లు అర్జున్ గారు. గమ్మునుండవా, ఆయన ఈ తాడు లాగుడు స్తంభాలు ఎక్కడైందిరా, నా మొల్తడమే తాయెత్తు. రుద్రదేవా, ఈ గోన గన్నారెడ్ది కత్తి చూసుకుంటా వచ్చాడుది నీ కోసమే. నేను తెలుగు భాష లెక్క ఏడా ఉంటా ఆడా ఉంటా గోన గన్నారెడ్డి. అలాగే ప్రకాష్ రాజ్ గారు వాయిస్ సుస్వాగతం సినిమా నుంచి వినబోతున్నారు. తల్లి కూతులు ఏం నటిస్తున్నారే,
ఇది ఒక డింపుల్ కపాడియా, డే కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఎగ్జామ్ కదా చెప్పి వాడితో జంపింగ్, సంతుచిపురి బట్ ఆటోలో వెయిటింగ్ అక్కడికి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కదా మామూలు, ఇది వాడిని పెళ్లి చేసుకోండి వస్తుంది సార్, నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్నా బుర్రగోక్కు నేను అలాంటి ఎస్ఐ ఒకడు ఉంటాడు, దేనికి నువ్వు అంటాడు. వెంటనే మౌన పోరాటం, వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం. ఆ తర్వాత నమ్మకం మీద ది గ్రేట్ వెర్రిపప్ప అని రాసి శుభం కార్డు వేస్తారు, దానికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరంటే తెలుసా? తల్లి లాలింపు కూతురు తాలింపు. నేను మొనార్క్ని, నన్నెవడు మోసం చేయలేడు. సో అలాగే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్ అండి ఛత్రపతి. ఎవడో ఒకటి కింద బతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా, ఆడిపోయాడు. ఆడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఇది పోర్టేరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే 80 ఏళ్ళ తరపుడు గంజి గడిచాం, గుడ్డు గడిచాం, కడుపు మారితే కన్నీళ్ళు మింగు బ్రతకాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే, వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడు కూడా పోతాడు. అమ్మమ్మ కూడా అంటే అధికారం కోసం ఎగబడ్డారు. అప్పలనాయుడు దాదాగిరితో వచ్చిన, దోపిడితో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, గోండాయితో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, పోర్టుకు సెవలెక్కన పోర్టుకు బలొక్క, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పోసుకుని పోటెత్తుతాయి. అలాగే నల్లబాలుగా వేణుమాధవ్ గారి వాయిస్ ఎలా ఉంటుంది విందాం. అరే ఏం రో, శూన్యకి పూర్ణం లెక్కున్నావు, అన్నమే చేస్తావు. మన ఎవరు తెలుసా? నల్లబాలు, నల్ల తసలు నాయకి చంపిస్తా, నేను తొడగొడితే మెరుపులు వస్తే తెలుసా? నేను ఆవాజ్ చేస్తే హైదరాబాద్ సీటు కొడితే సికింద్రాబాద్ ఉంటుంది, అందరూ గట్టిగా సప్పట్లు బుజాయించుండి తెల్లని పెడతా. అలాగే కమిడియన్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టి, ఓడి నీ ఇచ్చుడా, నీ కృష్ణుడా, దరిద్రుడా, అర్ధరాత్రి పొట్టు నిద్రలో లేచి నడిచేవాడా, నీకు దండం పెడతాను రా బాబు, రేపు పొద్దున్నకి ఇంటర్వ్యూ ఉందిరా. మరి అప్సరాస తెల్ల చోళ్ళు లేచి లవ్ చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నానమ్మా, అదిగో తెల్ల బెడ్ షీట్ కప్పుకుని పడుకున్నాడే ఆడి నెంబర్ రవి గారు, తీసుకుపో అమ్మా, తీసుకుపో. చూడప్ప సచ్చినా, ఏందది సుమ్మంగా పోయి మా శిలకలు ఉరిపేట వాళ్ళకంతా ఇంగ్లీష్లో చెప్తే ఎవరికి అర్థమవుతాను? పోయి నాకు చెప్పినవలే పా రాజా, ఐ లవ్ యూ రాజా, ఉంటావు రాజా, థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. నేను చాలా మచ్చే మళ్ళీ కలుపుతాను, థ్యాంక్ యూ, బాబాయ్.